పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, మిత్రులకు, స్నేహితులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున పరుచూరి పలుకుల్లో భాగంగా మా ఘట్టమనేని శివరామకృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు. ప్రపంచాన్ని అందరికీ మహేష్ అంటే ఎంత గొప్పవాడో తెలిసాడు, కానీ మాకు మాత్రం మహేష్ కృష్ణ గారి అబ్బాయిగానే. ఎందుకంటే ఆ పోరాటం కానివ్వండి, శంకరావం కానివ్వండి, బాలచంద్రుడు కానివ్వండి, ఆ చిన్నప్పటి నుంచి అతన్ని ఎలా పక్కన ఇంత చిన్న పిల్లాడిగా మా సినిమాల్లో నటిస్తా అలా అలా ఎదిగి ఆ రోజున ఎంత వినయంగా విధేయుడుగా, రెండు రకాలుగా ఉంటాడండి సినిమా అంటే. అతను చాలా ఒప్పుకున్నాడంటే తలంచుకునే లాల్లాగానే కామ్గా సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాడు ప్రశ్నించకుండా. అలా ఆ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం చాలా కాలం తర్వాత వస్తున్నట్టు మళ్ళీ కొత్త సినిమా. అసలు గుంటూరు కారం అనగానే ఆ టైటిలే అదిరిపోయింది అనిపించింది అన్న. ముందు మహేష్ బాబు గుంటూరు జిల్లా, మాది గుంటూరు జిల్లానేనండి, కానీ మా చెప్పే కదా ఒకసారి గుంటూరు జిల్లా బేతపూడి మా స్వగ్రామం అని చెప్పి, బేతరాజపురం బేతపూడి పల్లెకోన పక్కన రేపల్లి పక్కన ఉంటుందండి అది. అక్కడి నుంచి మా నాన్నగారు మైగ్రేట్ అయితే మేమందరం కూడా కృష్ణా జిల్లా వాళ్ళం అయిపోయాం. కొంచెం కృష్ణా జిల్లా కంటే కూడా గుంటూరు వాళ్ళ దగ్గర కొంచెం ఆ పౌరుషం ఎక్కువ ఉంటుంది అనేది నానుడండి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ కొంచెం కోపం ఇమీడియట్గా కోపం వచ్చేస్తుంది అనంటే తట్టుకోలేదు అంతా అని, ఎందుకంటే కామెడీగా చెప్తారండి వాళ్ళు గుంటూరు కారం తింటారు కదా అంటారు. ఇది త్రివిక్రమ శ్రీనివాస్ గారు దీని రచనా దర్శకత్వం మనకు తెలుసు. ఆయన అసలు ఆ గుంటూరు కారం అనే టైటిల్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్. సామాన్యంగా హీరో మీద చాలా గొప్ప గొప్పగా పెట్టొచ్చాడు, కానీ గుంటూరు కారం అని అబ్జెక్టివ్ టైటిల్గా పెట్టేశాడండి. అంటే గుంటూరు కారం అంటే హీరోనే అని మనకు అర్థమవుతుంది. హీరోని దృష్టిలో పెట్టుకుని అతని గుణగణాలకు సంబంధించినటువంటి పదాన్ని తీసుకొచ్చి గుంటూరు కారం అని పెట్టాడు అని మనకి అర్థమవుతుందండి. దీనిలో ప్రొడ్యూస్డ్ బై ఎస్ రాధాకృష్ణ గారు అంటే ఇది మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ. ప్రకాష్ రాజు గారు కూడా కనపడ్డాడు, మరి ఎంత నిడివి వేషం వేశారో తెలియదు కానీ ఆయన కూడా చివరిలో కనపడ్డారు. ముందు మా త్రివిక్రమ శ్రీనివాస్ని మేము మాటల మాంత్రికుడు అంటాడు, మాటలతో మాయ చేస్తాడని. అందుకనే గుంటూరు కారం ఎప్పుడు ఘాటుగా కనిపిస్తుంది, ఒక్కసారి నాలిక్కి తగిలిందనుకో కళ్ళల్లో వచ్చేది నీళ్ళే అనే మాట ఒకటి. వాడొక బ్రేకులు లేని లారీ, ఇది ప్రకాష్ రాజు గారి డైలాగ్ అండి, వాడొక బ్రేకులు లేని లారీ ఎవరు ఆపుతాడో అని. అంటే అతన్ని ఎవరు ఆపగలరు అని అంటే, మనకి చూస్తుంటే ఈ కథను చూస్తుంటే ఒక చిన్న అతను తండ్రి ఎవరో కనపడలేదు కానీ తల్లికి దూరం అయ్యాడని రమ్యకృష్ణ గారు షాట్ ఒకటి మనకి వేశారండి. అలాగే అతను మాట్లాడిన ప్రతి మాట, టు బి ఫ్రాంక్, మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ని మించిన డైలాగులు ఫస్ట్ టైం త్రివిక్రమ శ్రీనివాస్ గారు రాశారండి. సామాన్యంగా ఆయన మాటల మాంత్రికుడు కాబట్టి ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి సరిపడానే రాస్తాడు, కానీ చూడగానే మజా వచ్చిందా, హార్ట్ బీట్ పెరిగిందా, ఇలా వెయ్యాలనిపించిందా అనే షాటును అసలు హీరోయిన్ కనపడగానంటే ఎంత మాసీగా ఈ సినిమా అతను తీసాడని చెప్పడానికి, మామూలుగా ఇలా చూస్తామండి, లేకపోతే ఇలా చూస్తామండి, లేకపోతే ఆనందాన్ని ఇలా చూస్తామండి, కానీ ఇలా పెట్టి ఒక షాట్ తీసాడండి, ఒక కన్ను మూసి త్రివిక్రమ శ్రీనివాస్ గారు అసలు మామూలుగా వేరు వేయాలనిపించిందండి నాకు ఆ షాట్ చూడగానే థియేటర్లో. అలా చూసి ఆ హీరోయిన్ని అతను అలా చూస్తున్నాడు. ప్రతి మాటకి ఒక చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ మనం పాఠం చెప్పుకునేప్పుడు నేను అనుకోవటం దీని మీద ఒక ఇది కేవలం డైలాగుల కోసం
ఈ సినిమా గురించి దానికంటే కూడా ఈయన డైలాగు గురించి చేస్తానేమో అనిపించిందండి అలా చూస్తుంటే. ఎందుకంటే బట్టలు చూసి చింపేసుకుంటారా, వేసుకుని చింపేస్తారా, అసలు ఆ మాటలు చూడండి, అసలు మన హీరో బాడీ లాంగ్వేజ్ డైలాగులు కాదండి, పిచ్చ ఊర బాసిగా. బట్ కథగా అర్థం చేసుకుంటా అంటే ఓ చిన్న ఎందుకో అనాథ అయిపోయిన అతను తెలియకుండా, అంటే పోకిరి ఇట్లాంటి సినిమాలు తను చేసి ఉన్నాడు, బట్ ఆ పోకిరిలో వాటిలో ఉన్న బాడీ లాంగ్వేజ్ని మించి ఇందులో ఒక నూతనమైన బాడీ లాంగ్వేజ్ని బాబు చూపించాడు మహేష్ బాబు. కాబట్టి ఈ సినిమా కేవలం శుభాకాంక్షలు చెప్పడం కోసమే చెప్తున్నారండి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే మన చిరంజీవి గారు చెప్పారు ప్రతి సినిమా ఆడాలి అని చెప్పి, హనుమాన్ దీనిలో దాని గురించి కూడా మాట్లాడతారండి, చాలా అద్భుతంగా మాట్లాడారు చిరంజీవి గారు, దాని గురించి కూడా పలుకులు నేను మాట్లాడాలి. నిజమండి, ప్రతి సినిమాలో బ్రతుకుతున్నాం మేము, ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఈ ముఖానికి మేకప్ వేసుకున్న వాళ్ళైనా 24 క్రాఫ్ట్లో వాళ్ళు ఎవరైనా సరే ప్రతి సినిమా బాగుండాలనే కోరుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటేనే ఇండస్ట్రీని నమ్ముకుని బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు, వేరికి ఏదో లక్ష మందిలా కనపడతామండి, కానీ వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ సోదరులు, వీళ్ళ చెల్లెళ్ళు, అక్కలు, ఇదంతా కూడా సినిమా కుటుంబంలానే ఫీల్ అవుతామండి మేము. దాంట్లో రాకపోయినప్పుడు నేను సినిమా రాస్తే నా ముగ్గురు కూతుళ్ళు కూడా 24 క్రాఫ్ట్స్లో ఎక్కడో చోట మెంబర్షిప్ ఉన్నవాళ్ళేనండి, రైటర్స్ అసోసియేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్, ఎక్కడో చోట ఉన్నారు. అంటే మేమందరం ఇక దీన్ని నమ్ముకుని బ్రతకాలి అనేటువంటి ఆలోచనలో ఉంటాం కాబట్టి అట్లా ఒక అద్భుతమైనటువంటి ఈ ఇది ఈ హారిక హాసిని క్రియేషన్స్ అన్నారు దీన్ని, వీళ్ళు తీసినటువంటి ఈ చిత్రం, ఎస్ రాధాకృష్ణ గారు పేరు చెప్పారు ఇందాక, ఈ చిత్రం సంక్రాంతి బరిలో అద్భుతంగా నిలిచి 200 కోట్లేమో బడ్జెట్ చెప్పారండి. ఇదివరకు మేము మీకు చెప్పాను మా మొదటి సినిమా 100,000 రూపాయలు లోపే అయిపోయింది అని, అలాంటిది ఇవాళ కోట్లు అయిపోతున్నాయి అంటే మీ అందరూ ఆదరించకపోతే పరిశ్రమ ఏమవుతుందనే భయం మాకు లోపల కలుగుతుంది. కానీ అలా ఖర్చులు అలా పెరిగిపోయినాయి ఇన్ని సంవత్సరాల కాలంలో. కాబట్టి మీరందరూ ఈ సినిమాని తప్పకుండా చూసి మా బిడ్డ మహేష్ బాబుని, ఘట్టమనైన మహేష్ బాబుని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మన త్రివిక్రమ శ్రీనివాస్ గారికి ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందే విజయోత్సవం అని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.